కదా సినిమా ప్రసన్న వదనం సూపర్ ఉందండి. క్లైమాక్స్ అయితే నాకు మెంటల్ ఎక్కిందండి. చాలా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా అందరూ చాలా బాగుందంటున్నారు. అన్నీ కూడా చాలా బాగా రాశారండి. మా ఫ్యామిలీ వెళ్ళారు. ఓ చాలా మొత్తం క్లాస్ కొడుతున్నారంట. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓవర్సీస్ అయితే నా ఫ్రెండ్స్ ఉన్నారండి. అక్కడ నుంచి ఫోన్ చేసి అంటే మలయాళంలోని కూడా కొత్త కాన్సెప్ట్లు వస్తుంటే తెలుగులో కూడా వచ్చింది అన్నట్టు చాలా బాగా చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రసారం చేశారంట. పిలుద్దాం అండి. వాళ్ళని పిలుద్దాం ఒకసారి. ఇతని పేరు ఆల్ఫా, ఇతని పేరు బీటా. హలో ఆల్ఫా బీటా. హాయ్ హాయ్ ఆల్ఫా. హాయ్ హాయ్ బీటా. ఆల్ఫా ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. మీరు ఇద్దరు సినిమా చూసారు నాకు మాకు ఎలా తెలిసింది? ఎందుకంటే మీ ఫేస్లో మా ఫేస్లో రెడీ అయిపోయారు. కాదు, లోపలికి వెళ్ళిన ప్రేక్షకులు ఎలా వెళ్తున్నారు, బయటకు వచ్చే ప్రేక్షకులు ఎలా వస్తున్నారు? అవును, మేము కూడా మా సినిమా చూసి అందులో లీనమైపోయి ఇలా అయిపోయాం. మీరు ఇద్దరు ఏం చేస్తుంటారండి? ఫ్రెండ్షిప్ చేస్తుంటాం. ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్ ఓహో. ఎవరైనా కొత్తగా ప్రసన్న వదన సినిమా చూస్తే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసి సినిమా గురించి మాట్లాడుకుంటాం. యాక్చువల్ చెప్పాలంటే మీద సుహాస్ ఫ్యాన్స్, ఫస్ట్ సినిమా కావడం కారణం అది. సో వాళ్ళు సినిమా వచ్చింది తర్వాత మీకు సుహాస్ గారిని చూడాలి ఉంది సార్? ఆయన ఎక్కడ దొరుకుతారండి? ఆయన స్టార్ అయినా ఉందండి. చిన్న ఆర్టిస్ట్ ఎందుకు దొరకదు సార్? ఏం చిన్న ఆర్టిస్ట్? హీరో కదండి. ఇప్పుడు సుహాస్ గారు ఎదురుగా వస్తే ఏం చేస్తారు? మాస్క్, ఇద్దరు మాస్కులు తీసేస్తాం. మీరు ఎందుకు మాస్క్ తీస్తారు? ఈయన మాస్క్ తీస్తారు చూడండి. మాస్క్ తీసినలాగే ఉంటాం ఎందుకంటే నీకేం కనిపించదు కాబట్టి. అవును సార్, కనిపించదు బట్ ట్రై చేస్తాను. అసలు మీకు కనపడకుండా ఎవరు కనపడకుండా ఎవరు చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇంకెవరండి? ఇతనే. ఇతనే ఎవరు? ఇతనే డైరెక్టర్ ప్రసన్నవదనంకి. అవునా? ఓ అర్జున్ గారు చాలా పెద్ద హిట్. చాలా పెద్ద హిట్, మంచి సినిమా. చాలా చాలా బాగుంది సినిమా. ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా సక్సెస్? చాలా చాలా బాగుంది. ప్రసన్నవదనం సూపర్ హిట్ అయింది. ఇంత మంచి సినిమా తీసారు, కంగ్రాచులేషన్స్. మీరు సెకండ్ సినిమా ఏ బ్యాంక్ లో చెప్పొస్తున్నారు, ఎక్కడ చెప్పారు? నెక్స్ట్ సినిమా ఇంకా నేను ఆలోచించుకుంటాను. ఇంకా ఇది ఫైనల్ లో చూడలేదండి. ఇంకా జస్ట్ థింకింగ్, ఇంకా ఏం చేయాలో ఇంకా ఐడియా లేదు. అదేంటి, సుకుమార్ రైటింగ్స్ లో చేయమని సుకుమార్ గారు చెప్పారంట కదా బయట టాక్. మీకు ఎలా తెలుసు? నాకా? నాకేది తెలియదు, నాకే తెలుస్తుంది ముందు. సినిమా అని సార్ చెప్పారు, నాకు చెప్పారు, మన టీం అందరు కూడా చెప్పారు కదా. అవునా? అసలు నాకు తెలియదే. సుకుమార్ రేటింగ్స్ లో చెప్పలేదు. నాకు తెలియదు. సార్ కంగ్రాచులేషన్స్ అజు సార్, వన్స్ అగైన్ సార్, చాలా బాగుంది సినిమా సార్. థ్యాంక్ యూ సార్, ఇద్దరు చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఏం నచ్చింది సార్ సినిమాలు ఇప్పుడు కన్నా చెప్పండి. నిజంగానే బాగుంది సార్. ఇద్దరు అరుస్తుండే, కేకలేస్తుండే సార్. ఇంటర్వెల్ అయితే బ్లాస్ట్ అసలు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి సార్ ఇంటర్వెల్ సార్. చాలా చీట్ చేస్తున్నాను అసలు. అయ్యో సార్, క్లైమాక్స్ కన్ఫ్యూజన్ కానీ సార్ చాలా బాగుంది. అంటే అది అంటే అది ఆర్వే టూ లో కూడా మైండ్ ఉంది కదా సార్, కన్ఫ్యూజన్ ఇది అది కొద్దిగా మైండ్ లో అట్లా ఉంది. చాలా బాగుంది. నేను మా టీం అంతా వెళ్ళాం సార్, మేము 10-15 మెంబర్స్ వెళ్ళాం. అందరూ కూడా క్లైమాక్స్ చూసి ఎరక్కొట్టేసాడండి, ఎరక్కొట్టేసాడండి డైరెక్టర్ అన్నారు. క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే థియేటర్ లో గోల్ పెట్టారు. అంటే ఆ కన్ఫ్యూజన్ కి అంటే ఆ క్యారెక్టర్ హీ అంటే రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయలేకపోతున్నాం, కానీ ఫీలింగ్స్ దాచుకోవడం బాగుంది యాక్చువల్గా. చాలా బాగుంది అర్జున్. సో సినిమా చేస్తా లేదా ఇప్పుడేనా? నాకు సినిమా చేస్తా లేదా సార్? ఖచ్చితంగా సార్. బుచ్చి కొడతా లేదంటే నేను తనే చెప్పాడు కంపల్సరీ అర్జున్ సినిమా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేయడానికి. తెలుగులో ఇలాంటి హీరోస్ లేరండి. అంటే సుహాస కాంపిటేటర్ లేరు, ఎవరికైనా కాంపిటేటర్స్ ఉన్నారు కానీ అంటే లేరు. అందరూ అంటున్నారు, అందరూ కూడా అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు తమిళ్లో, ఆయనకి ఆయన ఒక్కడు కాంపిటేటర్. కాంపిటేటర్స్ అంటే నా దృష్టిలో కాంపిటేటర్ లేకపోతే రావడం కాదు కానీ, అసలు కాంపిటేటర్లు లేని ఒక హీరో ఉన్నాడంటే
అది గ్రేట్ కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక సెపరేట్ లైన్ అనమాట. ఈ చూసి తను చూస్ చేసుకుంటున్న సబ్జెక్ట్స్ ప్రతిసారి డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారు ఆయన, కానీ ఆ డిసిజన్ ఉంది కదా ఆ స్ప్లిట్ సెకండ్ లో. ఇప్పుడు కథ వినగానే చెప్పేస్తారు ఆయన ఇది సూపర్. ఎంతసేపు ఇచ్చా నరేషన్? అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ నరేషన్ ఇచ్చా. ఏదైతే సినిమా చేసానో ఆల్మోస్ట్ అదే ఇచ్చాను. ఆయన క్లైమాక్స్ కథ అయ్యింది ఇట్లా ఎపిసోడ్ అవ్వగానే ఇది చేస్తున్నాం. అంటే ఆ ఇంత చిన్న గ్యాప్ లో ఆయన అంత ప్రాపర్ గా డిసిజన్ తీసుకుని ఇంకా సెకండ్ థాట్ ఉండదు అనమాట. ఇంకా అంటే ఆ డిసిజన్ తీసుకునే కెపాసిటీ ఉంది కదా చాలా మందికి రాదు. అదైతే నేను గట్టిగా నమ్ముతా. ఆయన చెప్తే డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారు కానీ ఆ డిసిజన్ అనేది కదా ఒక డైరెక్టర్ ముందుకు తీసుకెళ్ళడం. లేదు బుచ్చి చెప్పినట్టు అంటే ఇప్పుడు నువ్వు చేసే సినిమా ఇంకెవరు చేయలేరు తెలుగులో కరెక్ట్. ఒక సెపరేట్ స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఇవ్వలేదు నువ్వు తప్ప. అది అదృష్టం. సో ఇంక నువ్వు చూసి చేసిన సబ్జెక్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా ఆర్గానిక్ గా ఉంటున్నాయి. సింపుల్ గా పర్ఫార్మ్ చేసినట్టు ఉంటుంది. నేను కూడా చాలా అంటే కష్టపడలేదు సార్ షూటింగ్ స్పాట్ లో కూడా. అంటే ఒక ముందు ఒకసారి అనుకున్నాం ఇట్లా ఇట్లా అయితే బాగుంటుంది అనేసి అందుకు వెళ్ళడం అట్లా షూట్ చేయడం సార్ అంతే. చాలా సూపర్ అయితే. సో ఈ ఫేస్ బ్లైండ్నెస్ క్యారెక్టర్ గురించి నువ్వు ఎలాంటి అది తీసుకున్నావు అంటే నీకు కనపడదని తెలుసు ఆల్రెడీ. సో గుర్తుపెట్టాలి. చూసాను ఆ ఇంట్లో పనిచేసే అది ఆఫీస్లో పనిచేసే మేడ్ కూడా ఆవిడ. అవును సార్. ఆవిడ చూడడం కూడా ఇక్కడ ట్యాటన్ బదులు గుర్తుపెట్టడం ఇట్లా ఎలాంటి తీసుకున్నావు కదా. అవును సార్. సో ఐ థింక్ ఎనీ స్పెషల్గా థింక్ చేస్తావా లేదంటే కథతో పాటు ఫాలో అయిపోయావు అట్లా? అంతే వర్క్షాప్ చేసాం సార్ ఒక 10 డేస్. అర్జున్ గారు వర్క్షాప్ చేయించారా? వర్క్షాప్ అదే 10 డేస్లో ఇట్లా ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఆయనే చేయించుకున్నారు. సూపర్. ఎక్కడ దాకా వెళ్ళాలి ఎక్కడ దాకా చేయకూడదు అని ఆయనే పర్టికులర్గా అడిగి చేయించు. సూపర్. అంటే ఒకటి సార్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మాత్రం అసలు మామూలు ఫ్రీడమ్ కాదు సార్. అసలు ఏదైనా చెప్పచ్చు సార్. ఆడుకున్నావు? లేదు లేదు సార్. ఏదైనా చెప్పచ్చు సార్. అది నాకైతే అర్జున్ బాగా నమ్మకం ఉంది. నేను యాక్చువల్ గా ఇందాక అబద్ధం చెప్పాను కానీ ఆర్యటూలోనే ఒక చిన్న మాంటేజ్ అప్ చెప్పేసాను దానికి. నాకు బాగా గుర్తు ఎందుకంటే నేను ఎవరికి ఏమో చెప్పాను చాలా తక్కువ వెళ్తాను కాబట్టి సినిమాలో. అమ్మాయి నడుస్తుంటే చీర ఇది అమ్మాయి పైట గుచ్చుకుంటుంది టేబుల్ కి. సో దాని హీరో ఫైర్ చేసేసి తోసేస్తారు కదా. సో అది తనే షూట్ చేశాడు. ఓకేసారు ఈజీగా ఏం వదలరు అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వదిలేసి వెళ్ళిపోరు. ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా ఇప్పుడు సార్ అది తీసారని చెప్పారంటే ఆ తీసేవారు మనం తీసినాం కానీ ఒక మళ్ళీ వచ్చి ఆయన తీసుకుంటాడు 2 రోజుల తర్వాత షెడ్యూల్ వేసుకునే మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అనుకుంటామండి. అలాంటిది సుక్కు సార్ అంటే నానక ప్రేమతో టైంలో ఒక మెయిన్ ఎపిసోడ్ వచ్చేసి అర్జున్ పైన షూట్ చేయమన్నారంటే అప్పుడే అనుకున్నాం నెక్స్ట్ అర్జున్ అని డైరెక్టర్ అయిపోతున్నాడు అది. కానీ ఇంత టైం బట్టి ఆ డైరెక్షన్ ఈ హీరో వరకు వచ్చిందండి. అట్లా చెప్పారు కానీ నేను నమ్మలేదు సార్. ఆయన అట్లా చెప్తారులే ఆయన సుకుమార్ సార్ అనుకున్నాను. తారక్ గారికి కూడా ఆయన భయంకర నమ్మకం ఉంది అప్పుడు బికాస్ తను ట్రావెల్ చేశాడు నాన్న ప్రేమతో అంతా ట్రావెల్ చేశాడు కాబట్టి తను బాగా నమ్మకం ఉంది. సో అందుకే తను ఇప్పుడు ఒక హీరో షూట్ చేయని ఇచ్చాడు. నేను డైరెక్టర్గా నేను ఒప్పుకోవడం కాదు. డైరెక్టర్గా నేను తను షూట్ చేయమని చెప్పొచ్చు నేను అర్జున్ రైటర్ని. కానీ అంత పెద్ద హీరో ఒప్పుకున్నాడు అర్జున్ షూట్ చేయడానికి. కాబట్టి అర్జున్ ఎబిలిటీ అంటే ఎక్కడ తెలుస్తుంది నా వల్ల కాదు. తారక్ ఒప్పుకోవడమే తెలుస్తుంది ఒప్పుకోవడం అంటే. పైగా అందులో నేను రీషూట్ చేయలేదు ఒక షాట్ మళ్ళీ రీషూట్ చేయలేదు నేను. తను చేసింది యాజ్ ఇట్ ఈస్ పెట్టాను నేను. అప్పుడే చెప్పాను స్టేజ్ పైన కూడా చెప్పాను అప్పుడే. ఇప్పుడు కొత్తగా చెప్పాను కాదు. నేను చేస్తా క్రియేట్ మీ అందరూ మీరు ఏదైనా చేస్తే చేస్తే మీ క్రియేట్. అదే సార్ మీ దగ్గర ఉండేది అంటే ఇప్పుడు మనకి ఒక బూస్టర్ వస్తుంది సార్ చేయాలి అంటే చాలా బాగుంటుంది అది. అంటే థాట్స్ అయినా కానీ అంటే మీరందరూ చాలా డెడికేటెడ్ పీపుల్. మేమన్నా ఆడుకున్నాం కానీ మా జనరేషన్ మీ జనరేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. నార్మల్ చాలా సార్ ఫీల్ అయిపోయాలంటే నాకు బాగా ప్రేమ ఏంటంటే తర్వాత ఏదో కొంచెం మారండి. నేను మార్నింగ్ 3:30 వరకు రాసేవాళ్ళం డిస్కస్ చేసేవాళ్ళం 3 అనుకుందాం మళ్ళీ 4:35 సెట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. సో 2.5 hours స్లీప్ ఎగ్జాగరేషన్ అది ఇందులో. అప్పటి వరకు ఏదో అది మిస్ అయింది ఇది మిస్ అయింది అది మాట్లాడుతూనే మళ్ళీ పాపం వాళ్ళు సాంగ్ చేసి వచ్చేసారు నేను సాంగ్ చేసి సెట్ వెళ్ళిపోయాడు మనం షూట్ చేసేవాళ్ళం. సో అంత టార్చర్ ఉండేది. ముఖ్యంగా తోటస్ అది అర్జున్కి తోట సీన్ ఇద్దరు అంత డెడికేటెడ్. సో అందుకే వాళ్ళిద్దరిని మర్చిపోలేదు నేను ఇప్పుడు. అది బాగుంది సార్ ఇద్దరు అంటే నేను సీన్ ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు కదా సార్. అంటే అది ఇద్దరు కలిసి డిస్కస్ చేసేవాళ్ళు కదా సార్. తనకు ఒక వర్షన్ ఉంటుంది నాకు ఒక వర్షన్ ఉంటుంది అది సపరేట్ అనమాట.
అది మాట్లాడుకోండి, నిద్రకి పడదు సార్ రైటింగ్ లో, రైటింగ్ ఏదైనా ప్రూవ్ చేయాలి సార్ దగ్గర ఒకటి చెప్పాలి మనం తీసుకోవాలి సార్ అని ఆశ. వీళ్ళిద్దరు గొడవ బాగుంటుంది నాకు సెట్ లో కూర్చుంటే, నేను అవుతూ చూస్తున్నా ఇద్దరిని. నేను ఒక విషయం షాక్ అయ్యాను, అంటే మన ఓపెనింగ్ రోజున సార్ వచ్చి క్లాప్ కొట్టారు, ఆయన తీసుకెళ్ళి సార్ ఎమోషన్ అవుతున్నారు, నాకు అర్థం కాలేదు ఒక నిమిషం ఏమి మావాడు డైరెక్టర్ అయ్యాడు అంటే అసలు అంటే ఈ సుకుమార్ సార్ ఏంటి ఎమోషన్ అవుతున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ప్రేమ ఉంటుందా అని అసలు ఎంతమందికి చెప్తున్నా సార్. నేను అంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు చెప్తుంటే అన్న ఉప్పన అయిపోయింది, ఇంకా ఆ వీడియో నా దగ్గర దాచుకున్నా, మొబైల్ పోయినా సరే ఈ మొబైల్ ఈ వీడియో కోసం పోకూడదని. ఎందుకంటే మా అసిస్టెంట్ తీశాడు వీడియోలో, సార్ సినిమా చూశారు, సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ చూశారు, ఉప్పన చూసిన తర్వాత మరే నువ్వు డైరెక్టర్ అయ్యేవారు అని గట్టిగా పడేసుకుని అది చేసుకుని ముద్దిచ్చారు గట్టిగా. అది ఇప్పటికీ నేను మర్చిపోను, అంటే సార్ ప్రేమ పరిధులు దాటుంటుంది సార్, మీరు ఉన్నారని చెప్పలేదు కానీ మా నా అసిస్టెంట్ కూడా నేను అంతలా ప్రేమించలేనండి. బాగుంటుంది కొన్ని తెలియాలి సార్, కొన్ని ఎక్స్ప్రెషన్ తెలియాలి సార్, ఎందుకంటే నేర్చుకుంటాం కదా సార్. అలాగా అంటే వీళ్ళకి ఎప్పుడు నైట్ ఎక్కువ డిస్కషన్ జరగపోయినా కానీ ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అలా అంటే ఒక డౌట్ ఉంది, అంటే ఈ ఐడియా ఎక్కడ నుంచి పుట్టిందన్న అసలు, అంటే ఈ సినిమా ఐడియా ఎక్కడ నుంచి పుట్టింది? అంటే యాక్చువల్లీ కథలు రాస్తున్నావు వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా కొత్తగా చేద్దాం అనే అంటే ఉన్నింది మైండ్ లో. ఒకసారి ఎట్లా నెట్ లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇది ఒకటి వర్డ్ తగిలింది అనమాట, ఫేస్ బైండ్నెస్ అనేది తగిలింది. సో అప్పుడు దీని మీద కథ రాస్తే బాగుంటుంది అని, ఎందుకు ముందు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. సో అప్పుడు నాకు థ్రిల్లర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో మిడిల్ ఫింగర్స్, మిడిల్ ఫింగర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది మిడిల్ ఫింగర్. సో అవునవును సార్, సో అప్పుడు మైండ్ లో ఉంది. సో థ్రిల్లర్ జోన్ లోకి వెళ్తే కొద్దిగా అంటే నాకు ఎమోషన్ దాని మీద ఇప్పుడు అప్పుడు చాలా ఈజీ అనిపించింది. సో స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేసినప్పుడు ఎందుకో నాకు విలన్ అంటే క్యారెక్టర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇది మళ్ళీ అంటే ఆ క్లైమాక్స్ గురించి అడుగుతున్నాను కాబట్టి, అంటే అట్లా ఫామ్ అయిపోయింది సార్. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే ఆ విలన్ క్యారెక్టర్ అనుకున్నామో ఇది నెక్స్ట్ అక్కడ ప్లేస్ అయిపోవాలి అనేసి ఇక్కడ సీడ్ పడుతుంది అక్కడ అలా. అంటే నేను ఎక్కువ టైం పట్టలేదు సార్ క్లైమాక్స్ వరకు, అయితే క్లైమాక్స్ ఇంటర్వల్ అంటే అట్లా ఫామ్ అయ్యి వచ్చేసింది. మిగతాదన్నీ ఫామ్ చేయడానికి సీన్స్ ఫామ్ చేయడానికి టైం పట్టింది, ఇదైతే వెంటనే అయిపోయింది సార్. సూపర్ సార్, బ్రెయిన్ చాలా పెద్దది. తెలుగు రాదు యాక్చువల్గా, వచ్చాడు రాస్తాడు. గొప్ప విషయం అంటే ఇప్పుడు అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి కన్నడ అబ్బాయి వచ్చి తెలుగు రెండు మూడు నెలలు నేర్చేస్తున్నాడు. సో తను చేసినంత సేపు ఫేర్ ఎవరు చేస్తారంటే అర్జున్ చేస్తాడు. అవును సార్, టైపింగ్ 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 లేదు కదా, అర్జున్ రైటింగ్ బాగుంటుంది అని చెప్పి అర్జున్ రాయించమంట. అంటే తెలుగు నేర్చుకుని తెలుగు రైటింగ్ మొదలు పెట్టాడు. సో ఎవరు రైటింగ్ అలా ఉండదు సెట్ లో, అందుకు తన చేతి రాయిస్తాను అనమాట. అదే నాకు అడ్వాంటేజ్ అయింది, అంటే సార్ ఏం రాస్తున్నా మనకి చూసుకోవడానికి అక్కడ కన్నడ ఉత్తరం ఉంటాయి ఇలా 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 అంటాడు. అరే సార్ సీన్ బాగా హెల్ప్ చేస్తాడు సార్ విషయంలో, అంటే ఏమైనా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా తెలుగు సార్ తక్కువ జర్నీ కాదు కదా సార్, ఆల్మోస్ట్ మీ దగ్గర కలిసి ఉండేవారు, ఎక్కడికి వచ్చినా కలిసి ఉండేవారు. సుక్కు సార్ని అర్జున్ భయ్ అని సీన్ అన్నానే ముగ్గురు రూమ్ లోకి వెళ్తే అసలు ఆ రూమ్ లో కథ ఏం తయారు చేస్తున్నారని టెన్షన్ వచ్చేసి బయట వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పటికైనా ఆ రూమ్ లోకి వెళ్ళి ఒక రోజైనా సిట్టింగ్ లోకి వచ్చేలా డ్రీమ్ డ్రీమ్. హరిప్రసాద్ గారు అని అర్థం సార్ అంటే ఆయన అడిగాను సార్ అర్జున్ అన్న సీన్ అన్న ప్లేస్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ముందు రెండు మూడు సినిమాలు చేయాలన్న. సెట్ లో కొన్ని కొన్ని జరిగాయి సార్, అంటే మీకు చెప్పొచ్చలేదు అనుకున్నాను. ఇలా పొడిచే సీన్లు ఉంటాయి కదా సార్, ఇలా పట్టి ఇలా పట్టి నేను ఒరిజినల్ కట్ పెట్టేద్దాం అంటే ఒకవేళ మిస్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుంది, ఏంటి ఏంటి అని సైకిల్లో మాట్లాడుతున్నారు ఏంటి అన్న. ఇదైతే మాత్రం సాధారణ నేర్చుకోలేదు, ఎందుకంటే సార్ ఆర్టిస్టులకి ఏదన్నా తగులుతుందంటే ఈయన ఫీల్ అయిపోయి ఎవరే ఆర్టిస్టులు మల్లెపూల్లో చూసుకోవాలరా, టెన్షన్ పడకూడదు, వాళ్ళు టెన్షన్ పట్టకండి, మీరు రెండు ఇద్దరు వెళ్ళి డైలాగులు చెప్తేనే
సార్ అన్న డైలాగ్ చెప్తే మనం ఏం చెప్తుంటారు, అంత మంది చెప్పండి ఎవరు ఒకలేదు చెప్పండి, ఆయనకి ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారని అంత ప్రేమగా చూసుకుంటారు. నువ్వేంటే నేను కూడా చేసేస్తారన్న, నేను నేను చేసేసి చూపిస్తాను ఒక నిమిషం అని చెప్పి ఆయన కత్తి తీసుకోండి కత్తి తీసుకోండి యాంగిల్ నాకు తెలుసు అంటే దెబ్బ తగులుతున్నా సరే తగులుతుంది చూసు అంటున్నారు బాబోయ్ అంత డెడికేటెడ్ గా నేను అసలు అమ్ము అది కూడా చెప్పడం కూడా ఇది వద్దండి ఇట్లా వద్దు అని సాఫ్ట్ గా చెప్పి ప్రతిదీ కోఆపరేషన్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఇంత వచ్చిందంటే ఇప్పుడు ఫైట్ బాత్రూమ్ ఫైట్ సీక్వెన్స్ ఉంది సార్, 3 డేస్ చేసాం సార్, అది 3 డేస్ లో 2 డేస్ వాటర్ లోనే ఉన్నాడు సార్, అది వాటర్ కూడా మంచిది కాదు సార్, ఒకసారి అయిపోయింది ఆల్మోస్ట్ చేస్తున్నప్పుడు చేయి కట్ అయిపోయింది సార్, దాన్ని ఫైట్ చేస్తున్నప్పుడు అసలు దాంట్లోనే చేసాడు సార్. ఈ విషయం చెప్పాను సార్ అసలు అంటే చాలా ఇంకా కోఆపరేషన్ సార్, ఇంకా జస్ట్ వేసుకుంటూ అవును సార్ చాలా కోఆపరేషన్, ఇప్పుడు మధ్యలో చెప్పాను అవును సార్ కలిసినప్పుడు అన్ని మంచి అయినా సార్ గొడవ మీ ఇద్దరు గొడవలు చెప్పండి అన్నా డైరెక్టర్ కి హీరో గొడవలు కూడా ఉంటాయండి మాకు తెలుసులే. లేదు గొడవలు ఏం లేదు సార్, అది శ్వాస మంచిగా ఉండాలి అర్జున్ శ్వాస మంచిగా ఉండాలి చెప్తాను సార్. నేను ఒకటి చెప్తాను, ఒక రోజు శ్రీనగర్ కాలనీలో మొత్తం ఒక రోజు అంతా పరిగెత్తించేసారు, అయిపోయిన తర్వాత డ్రోన్ మర్చిపోయింది ఒకసారి, అదేంటి డ్రోన్ కుదిరి పెట్టుకోవచ్చు కదండి మర్చిపోయింది ఇంకొకసారి అన్ని స్ట్రైట్ చేద్దంటే ఇది బాగుంది ఈ షాట్ బాగాలేదు వేరే చేద్దాం మళ్ళీ అనేది మాయ చేసి డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు అలా చెప్పాడు సైడ్ చెప్తాడు. అదే సార్ జనరల్ గా ఎవరైనా వచ్చి దానికి యాక్చువల్ గా ప్రాబ్లం ఏంది ఇంకొక షాట్ అట్లా ఏమని చెప్తారు కదా సార్, అండ్ డైరెక్ట్ వచ్చేసి డ్రోన్ పెట్టడం మర్చిపోయాం అంతే ఇంకొకసారి పరిగెడతాం. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది ఇలా ఉంటది అంటాడు బయాసి కళ్ళు చూస్తే రాజు గారిని పిలవంటారని ఫస్ట్ చెప్పి అడిగే ఇటు కథ చెప్తే ఏడు అన్నాడు, అరే నచ్చలేదా నీకు అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే మాట్లాడకుండా తర్వాత చెప్పాడు సార్ చాలా బాగుంది అన్నాడు. అంటే మీ డేష్ కోసం వెయిట్ చేశాను నేను, ఇటు బాగా చెప్తారు కదా అంటే కరెక్ట్ ఏమండి ఫస్ట్ ఏదో చెప్పేవాడి ఇటుకే నేను చెప్పాను. సో ఎప్పుడు నాకు నాకు అనిపించింది అబ్బా ఏంటి నచ్చలేదు అడిగే మాట్లాడలేదు వెళ్ళిపోయాడు అంటే తర్వాత ఫోన్ చేసి చెప్పాడు సార్ చాలా బాగుంది సార్ నేను ఊరికి మొత్తం ఊహించుకున్నా ఎట్లా అవుతుంది ఏంటన్నది అని ఆ ఎక్స్ప్రెషన్ అంత దారుణంగా ఉంటుంది సార్. అది షార్ట్లు జరిగేటప్పుడు కూడా వేరే ఆర్టిస్ట్లు ఉన్నప్పుడు ఫస్ట్ 2 డేస్ అప్పుడు తర్వాత చెప్పాను సార్ ఆయనకి చాలా హార్ష్గా ఉంది కట్ చెప్తాం అంటే యాక్షన్ బాగానే చెప్తారు సార్ కట్ చెప్ ఓకే అని చెప్పడం మొదలెట్టాను సార్ హత్ అవుతారు కదా చేస్తుంటే అలా చెప్తున్నానా అంత అంతకంటే దారుణంగా చెప్తున్నారు చెప్తున్నాను. అదే సార్ అది ఒక యాక్సిడెంట్ ఉంది సార్ అంటే నేను ఇది చెప్పొచ్చు అనుకుంటున్నా అంటే అదే సార్ మాటలు ఎట్లా ఉందంటే కొన్ని దాచుకుంటే బాగుంటుందని కొన్ని ఈ సీక్వెన్స్లో నేర్చుకున్నాను సార్. ఆ అమ్మాయి మాత్రం ఆల్మోస్ట్ 17 టేక్స్ అయింది సార్ అది ఒక షార్ట్ రూప్ చేసింది అంటే చాలా కష్టపడింది వర్కౌట్ అంటే మనం కొద్దిగా సింగిల్ టేక్లో రావాలి అనే ఫీలింగ్తో చేసాం సార్ అది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ టేక్ అయితే తను ఆల్మోస్ట్ ఇంకా టైర్డ్ అయిపోయింది ఇంక వద్దు నేను ఫైనల్గా ఒకటి చేసేద్దామని చేసాము అందరూ మొత్తం సెట్ క్లాప్స్ కొట్టారు సార్. క్లాప్స్ కొడితే నా మైండ్లో ఫస్ట్ ఆ టేక్ నా ప్రీవియస్ టేక్ బాగుందని వచ్చేసింది సార్, నేను సైలెంట్గా ఉండొచ్చు కదా సార్ పోయి అంటే బాగుందండి ప్రీవియస్ టేక్ చాలా బాగుంది వాడుతుంది చూసుకోవచ్చు కదా నువ్వు. అదే సార్ నాకు అంటే నాకు ఇప్పటికీ నాకు అది అసలు అమ్మాయి చాలా బాధపడి వెళ్ళిపోయింది సార్ అసలు ఇంత కష్టపడి చేసాను గుచ్చినాడు ఆ విషయం ఇది బాగుందండి ఇంకోటి అంతా బాగుంది అబ్బా వచ్చేసారు మనకంటే ఏం చెప్పండి సార్ ఇంతలో విశేషాలు చెప్పండి. చాలా బాగుంది సినిమా, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సార్, చాలా మంది సపోర్ట్ చేశారు సుహాస్ కానీ అర్జున్ కానీ, థ్యాంక్ యూ సార్, వాళ్ళిద్దరు కూడా మంచి సపోర్ట్ చేశారు, మంచి అటెంప్ట్ నిజంగా. అంటే ఇంత అంటే ఇంత కొత్త సినిమాని మీరు ప్రోత్సహించడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది మా అందరికి, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు ఇద్దరు కంటే మీరే గ్రేట్ నిజంగా,
అంటే సినిమా ఇటుతో పాటు గౌరవం కూడా వస్తుంది అండి. మళ్ళీ ఐడియా అంటే తెలుగులో సూపర్ ఐడియా వచ్చింది అన్నది మాత్రం అన్ని సైట్స్ లోనే రాశారు అందరూ కూడా అన్నారు. కంగ్రాట్స్ మరిగంట. ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్ చేయాలి అంటే చాలా మంచి టేస్ట్ ఉండాలి, మంచి హిస్ట్రిక్స్ ఉండాలి ఆ ప్రొడ్యూసర్స్. చాలా మంచి హిస్ట్రిక్స్ ఉన్న ప్రొడ్యూసర్ మాత్రమే ఈ సినిమా చేయగలరు. అంతే సార్. అంటే సుహాస్ గారు ఎట్లా ఒకసారి విని ఓకే అన్నారు, తను కూడా అంతే సార్ ఓకే ఒకసారి వినేసి ఇది చేస్తున్నాం. అంటే ఇంత చాలా కష్టపడలేదు సార్, నాకు చాలా అదృష్టం అనుకుంటా. అంటే చేంజెస్ కానీ ఏం కానీ అట్లా లేదు సార్, చాలా నీట్ గా జరిగిపోయింది. కలర్ ఫోటోకి కూడా కో ప్రొడ్యూసర్ గా చేశారు సార్. ఓకే, అక్కడి నుంచి పరిచయం. సూపర్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా కదా. అవునా, కలర్ ఫోటో అప్పటి నుంచి బాగా క్లోజ్ అయిపోయింది. ప్రొడ్యూసర్ హీరో కలిసి జరిగి చేస్తారు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో సైకో డైరెక్టర్. రియల్ కత్తి వాడేస్తారు కదా. నన్ను రియల్ కత్తి వాడమన్నాడు సార్. సేఫ్టీ ఉంటుంది సార్, మరి ఎట్లా అంటే. తను కూడా అంటే నీ ఎమో ఆ టైంలో నీ ఎమోషన్ అలా ఉంది, సీన్ పర్ఫెక్షన్, సీన్ బాగా రావడం కోసం ఏ ఫీల్ ఏమో చెప్తున్నాను అంతే తను. అంతేగాని నిన్ను సైకో అనేటప్పుడు కంగారు పడిపోకే మంచోడివే మాకు తెలుసు. సైకో అంటే అది బిరుదు. బుచ్చి పెద్ద సైకో అయితే సైకో కాదు సార్. షూటింగ్ టైంలో మీరు అలా అంటే కాదండి, మీ గురుగారు మీ ముందు మాకు రెండో మూడో ఐదో ఆరో టేక్ వరకు ధైర్యం ఉంటుంది సార్. అక్కడ నుంచి ఉండదండి మీకు 26 టేక్ అడిగి ధైర్యం కూడా ఉంటుంది సార్ మీకు. ఎందుకంటే 26 టేక్ అడుగుతా నాకు తెలియదు. ఒకసారి సార్ నాకు బాగా గుర్తుందండి, 1 టైంలో అండి నేను క్లాప్ కొడుతున్నా మాట సార్. అప్పుడు టేక్ నెంబర్ 9 వరకు వెళ్ళాయండి. 9 వరకు వెళ్ళిన తర్వాత నేను 11, 12 కూడా వేస్తున్నానండి. వేస్తుంటే మీరు నన్ను టేక్ నెంబర్ 11 అంటే మీరు ఇలా పెట్టి కొట్టానండి. తర్వాత 26 పక్కన ఒరే నేను ఇన్ని టేకులు చేస్తున్నాను చెట్లు అందరికి చెప్తారు నువ్వు మళ్ళీ 2 నుంచి చేసుకో, 1A, 2A, 3A నా పొరుగు చేస్తున్నారా నువ్వు అంటే ఓకే సార్, ఓకే సార్ నేను అంటే ఆ సీనియర్ ఇదే వేసుకోమని చెప్పాడండి. సీనియర్ సీమనన్న వేసుకోమని చెప్తే సీమనన్న చెప్పాను కంప్లైంట్ ఏం చేస్తామండి, నా మీద వేసుకున్నాడండి ఎంత మీరు తిప్పి. మరి యుఎస్ ఎలా ఉందండి, యుఎస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? యుఎస్ చాలా బాగుంది సార్. అంటిల్ ప్రీమియర్స్ పడ్డ వెంటనే బుకింగ్స్ అన్ని చాలా ఫాస్ట్గా అవుతున్నాయి సార్. ఆల్మోస్ట్ మన ప్రీమియర్స్ పడ్డ 2-3 అవర్స్లోనే మనకు ఒక 50-60% ఆక్యుపెన్సీలు పెరిగినాయి. చాలా బాగా వెళ్తుంది సార్. విలేజ్ గ్రూప్ అనేసి వాళ్ళు చేస్తున్నారు సార్ మనకు డిస్ట్రిబ్యూషన్. అక్కడ చాలా బాగుంది సార్, రివ్యూస్ అన్ని చాలా పాజిటివ్గా ఉన్నాయి సార్. మా మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు కూడా చెప్పారు సార్. నవీన్ గారు యుఎస్ఏ కదా, చాలా బాగున్నాయి రిపోర్ట్, చాలా బాగుంది కలెక్షన్స్, చాలా బాగున్నాయి యుఎస్ అని చెప్పారు. అవును సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ అంటే ఎయిట్ వరకైనా పిఠాపురం తెలుసుకుంటాయండి. పిఠాపురం వెంకటేశ్వర థియేటర్లో శ్రీను అని ఉంటాడు. కాల్ చేసా, కాల్ చేస్తే చెప్తున్నమాట ఫస్ట్ డే 50,000 ఉంది మామూలు విషయం కదండి. అంటే 50,000 అంటే మామూలు విషయం కదండి బుచ్చిగారు, చాలా పెద్ద హిట్ సినిమా. ఇక్కడ జనాలు బీభత్సంగా వస్తున్నారు, కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే పెద్ద హిట్ అన్న పదం వాడాడండి ఎయిట్ వరకైనా. కంగ్రాట్స్ నిజంగా. అంటే నాకు పిఠాపురం సెంటిమెంట్ కాల్ చేసి అడుగుతూ ఉంటా. వాళ్ళు చెప్పారు ఇంకా చాలా పెద్ద హిట్, వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పార్టీలో కలుద్దాం. స్పెషల్లీ యుఎస్ ప్రేక్షకులకు థ్యాంక్స్ అండి, నా సినిమాలో చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే మా అర్జున్ సినిమా కూడా, ప్రసన్న వదనం సినిమాకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కలెక్షన్స్ చాలా చాలా బాగానే తెలుస్తుంది, రిపోర్ట్స్ చాలా బాగున్నాయి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ.